తలనోడు విషము ఫణికిని వెలయంగా తొకనోడు వృశ్చికమునకు తలతో ఒక ఎనకయోడును కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఇది లోకంలో చాలామందికి కంఠస్థమైనటువంటి పద్యం. పాముకు విషం ఎక్కడ ఉంటుంది? కోరల్లో ఉంటుంది, అది శిరస్సు. కనుక పాముకు విషం ఉండేటువంటిది తలలు. తేలుకు విషం ఎక్కడుంటుంది? కొండల్లో ఉంటుంది, అది తోకలు. పాము నోటితో కాటు వేస్తుంది, అలాగనే తేలు తోకతో కుడుతుంది. తలతో ఒక ఎనక విండును కరుణకు నిలివెల్ల విషము గదరా సుమతి. మరి నిజ నీచుడైనటువంటి వానికి ఎక్కడ ఉంటుందయ్యా విషం అన్నారు. నిలువెల్ల విషము, అది తలలో ఉంటుందా తోకలో ఉంటుందా అని కాదు విచారం ఇక్కడ. నీచుడైనటువంటి వాడు నిలువెల్ల విషం కలిగినటువంటి వాడయ్యా, గమనించుకొని జాగ్రత్తగా బ్రతుకును గడపవలసింది సుమా అని హెచ్చరిక చేస్తున్నాడు. పాము జోలికి పోకూడదు, తేలు జోలికి పోకూడదు, నీచుడు జోలికి అసలే పోకూడదు అనేటువంటిది నీతి. తలను నుడు విషము ఫణికిని వెలయంగా దోకనుడు వృష్టికమునకు తలతో ఒక ఎనకయుండును కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి. సుత్రామనుత జనార్దన సత్రాజిత్తయ తనయనాథ సౌందర్య కళా చిత్రావతార దేవకి పుత్రాననుగావు నీకు పుణ్యము కృష్ణ. సుత్రామనుత ఇంద్రుని చేత కొనియాడబడేటువంటి ఓ జనార్దన స్వామి కృష్ణ, సత్రాజిత్తు మహారాజు కుమార్తె అయినటువంటి సత్యభామకు భర్త అయినటువంటి వాడా, అత్యద్భుతమైనటువంటి సౌందర్యమనే కళతో చిత్రమైనటువంటి అవతారాన్ని ఎత్తినటువంటి వాడా, ఓ దేవకీనందన నన్ను రక్షించవయ్యా, నీకు పుణ్యం వస్తుంది అన్నారు. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ. సచ్చిదానందమయమైనటువంటి స్వరూపం పరమాత్మ చైతన్యం, సౌందర్యం నిండు అందం. శ్రీకృష్ణుడంతటి అందగాడి ప్రపంచంలో ఉన్నాడా అని ఒకప్పుడు ఆయన వేణునిక్వాడం చేస్తూ యమునానదీ సైకత ప్రాంతంలో పన్న చెట్టు వెన్నెల నీడలలో ఉండి ఆ వేణువును మ్రోగిస్తే గోపికమ్మలందరూ కూడా వడలు తెలియకుండగా ఉరుకులు పరుగులెత్తుతూ ఆ చెట్ల కిందకు పరిగెత్తారు అర్ధరాత్రి సమయంలోనని భాగవతం చెబుతుంది. కనుక శ్రీకృష్ణస్వామి అత్యంత ఆకర్షక స్వరూపం కలిగినటువంటి వాడు. కర్షతి చిత్తం ఇది వా కృష్ణ, మనస్సును ఆకర్షించేటువంటి వాడు. అటువంటి విచిత్రమైన అవతారాన్ని తలిచినటువంటి ఓ దేవకీనందన నన్ను రక్షించవయ్యా, నీకు పుణ్యం వస్తుంది. సుత్రామనుత జనార్దన సత్రాజిత్తనయనాథ సౌందర్య కళా చిత్రావతారా దేవకి పుత్రా ననుగావు నీకు పుణ్యము కృష్ణ. కోదినొకటి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ మృత్యులెల్ల గొలిచినట్లు నితిహీను నొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా. ఏ రంగు పక్షులు ఆ గుడికి చేరుతాయి అని ఒక సామెత ఉంది లోకంలో. అలాగనే ఒక కోతిని తీసుకొని వచ్చి దానికి కొత్త బట్టలు కట్టబెట్టి అక్కడ కూర్చోబెట్టి కొండముచ్చులందరూ కూడా మీ సేవకులను ఎదురుగా నాట్యం చేస్తూ ఆ కోతికి సేవలు చేస్తూ ఉంటాయి. నీతిహీనుడైనటువంటి వారు పరిపాలకుడైతే భాగ్యరహితులైనటువంటి వారందరూ బంటులుగా చేరి చుట్టూరా సేవ చేస్తారు. అంటే నీచుడి వద్ద నీచులే ఉంటారు, సత్పురుషుడి వద్ద సత్పురుషులే ఉంటారు అని చెప్పడం ఉద్దేశ్యం ఈ పద్యానికి. కోదినొకటి తెచ్చి కొత్త పుట్ట మొగట్టి కొండ మృత్యులెల్ల గొలిచినట్లు నిధిహీను నొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా. పాతకులైన మీ కృపకు పాత్రులగారి తలంచి చూడ చట్రాటికి కలిగే భావన అరాతికి రాజ్య సుఖంబు గల్గి దుర్జాతికి పుణ్యమబ్బే కపిజాతి మహత్వమునుందిగావున దాతవనీవు ఎట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధి. మహాపాపాలు ఎన్ని చేసినటువంటి వాళ్ళైనా నీ దయకు అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్లే సుమ. బాగా ఆలోచించి చూస్తే ఇది నిజమని అనిపిస్తున్నది.
ఒకప్పుడు అహల్య రాతి రూపంలో పడుంటే ఆ రాయికి శాపవిమోచనాన్ని కలిగించా చేసినటువంటి అత్యంత ఘోరతరమైన పాపానంతటిని కూడా సహించి శత్రువు తమ్ముడు కదారని వేవి అనుకోలేదు. అరాతి శత్రువు తమ్ముడైనటువంటి విభీషణునకు రాజ్య సుఖాలను ప్రసాదించాం. ఎక్కడో నది మీద పడవలు నడుపుతూ బ్రతికేటువంటి ఒక దుర్జాతి యందు ఆవిర్భవించినటువంటి గుహనివానికి పుణ్యాన్ని పుణ్యాన్ని అందజేసినటువంటి వాడివి. నీ వల్లనే కపిజాతి యావత్తు కూడా ఓ సుగ్రీవుడు కాని ఓ ఆంజనేయుడు కాని వీళ్ళందరికీ మహత్వం గొప్పదనాన్ని ఆపాదించి పెట్టినటువంటి మహాదాతవయ్యా నీవు. ఎటువంటి వారికైనా ఏదైనా ఇవ్వడానికి సిద్ధమైన బుద్ధి కలిగినటువంటి ఓ దశరథనందన రామచంద్ర స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను. పాతకులైన మీ కృపకు పాత్రులుగా రెతలంచి చూడ చట్రాటికి గల్గె భావన అరాతికి రాజ్య సుఖం బుగల్గి దుర్జాతికి పుణ్యమబ్బే కపిజాతి మహత్వమునుందెగావున దాదవ ఎటివారలకు దాశరథీ కరుణాపయోనిధి. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వే లక్షలు వచ్చుచుండిన పలాజనమైచను కలగాదు. ప్రత్యక్షము వాగులు వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చుని యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరం. సమర్థుడైనటువంటి వాడు కుటుంబాన్ని పోషించుకునేటువంటి యజమాని యజమాని ఉండాలి ఒక కుటుంబానికి. యజమాని లేనటువంటి ఇంటికి పదార్థాలు ఎక్కడి నుంచో లక్షలు లక్షలు తీసుకుని వచ్చి విడేసినా అవి ఎటు వస్తాయో తెలియదు ఎటు పోతాయో తెలియదు. దానిని కాపాడగలిగినటువంటి కుటుంబ యజమాని అనేవాడు ఒకటి జాగ్రత్త కలిగినటువంటి వాడు ఉండాలి. ఇది నిజం యథార్థం అబద్ధం కాదయ్యా. ఎక్కడి నుంచో వాగులు కాలవల్లో వరదలు వరదలుగా వస్తాయి. నీరు అక్షయమైనటువంటి జలం రావచ్చుగాక. చెరువులోకి పెట్టినప్పుడు గండిపడకుండా చూసుకోవలసిన బాధ్యత ఉన్నది. చెరువుకి గండిపడిందనుకో ఎన్నీళ్ళు వస్తే మాత్రమే పైనుంచి ఉపయోగమే ఉంది. అందుకనే మన వాళ్ళు వాస్తుశాస్త్ర నిర్ణయం చేసేటప్పుడు సింహద్వారం పెద్దది గాను దొడ్డి వాకిలి చిన్నది కాను పెట్టుకునేవారు. ఏ ఇళ్ళైనా చూడండి పాత నిర్మాణాలు చేసేటప్పుడు ఎదురు వాకిలేమో పెద్దదిగా ఉంటుంది, దానికంటే చిన్నది అవతలి వాకిలి, దానికంటే చిన్నది అవతల వాకిలి, ఇలా వాదిట్లో నుంచి వచ్చినటువంటి గాలి చివరి వరకు గాలి ప్రసరిస్తూనే ఉండాలి. అలా ప్రసరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే తలుపులు తీసి ఉంటే గాలి లోపలికి వస్తుంది, తలుపులు వేసి ఉంటే గాలి లోపలికి రాదు. పెద్ద ద్వారంలో నుంచి గాలి రావాలి, చిన్న ద్వారము అయితే ఆ గాలి ఆ గదిలో ఎంత నిలవాలో అంత నిలిచి ఆ ముందుకు బయలుదేరి పెడుతుంది. అలాగనే ఆదాయ వ్యయములలో ఆదాయం వచ్చే మార్గాలు బహుముఖంగా ఉన్నా ఆ బహుముఖమైనటువంటి పెద్ద ద్వారంలో నుంచి వచ్చినటువంటి గాలి వంటి ఈ దాన్ని ఏమంటారు ఆ సంపద అక్కడ నిల్వ ఉండాలి అంటే మళ్ళీ అవతల పోయేటువంటి దారి కూడా తెలిసిన వాడుగా ఉండాలి. కుటుంబానికి యజమాని ఉంటే చెరువులోకి నీరు వచ్చినప్పుడు చెరువుకి గండిపడకుండా చూసుకొని కాపాడుకోగలిగిన వాడై ఉన్నప్పుడు ఆ కుటుంబము సకల శ్రేయోభివృద్ధులు కలిగినటువంటిది సుఖంగా ఉంటారు అని చెప్పడం ఉద్దేశ్యం. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోటు నుండి వే లక్షలు వచ్చుచూడిన పలాయనమైచను కల్లగాదు. ప్రత్యక్షము వాగులం వరదలన్నీ వచ్చిన నీరు నిల్చుని అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర.